ప్రస్తుతం ఎవరి నోట విన్నా కల్కీ గురించే మాట్లాడుతున్నారు. జూన్ 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. అసలు కల్కీ అంటే ఏంటి, ఈ మూవీకి కల్కీ 2898 AD అనే టైటిల్ ఎందుకు పెట్టారు, లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. కల్కీ కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఇక్కడ కాశీ పట్టణాన్ని భవిష్యత్తులో వనరులు కోల్పోయిన నిర్జీవమైన పట్టణంగా చూపించారు. దీన్ని ప్రత్యామ్నాయంగా ఆకాశంలో కాంప్లెక్స్ను డిజైన్ చేశారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రంగా కల్కీ 2898 AD నిలిచిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఈ సినిమాకు దాదాపు 600 కోట్లు దాటింది బడ్జెట్. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. అశ్వత్థామ మేకప్ వేయడానికే 3 గంటల సమయం పట్టిందట. అమితాబ్ నటించిన తెలుగు సినిమాల్లో మనం, సైర నరసింహారెడ్డి తర్వాత ఇది 3వది. ఈ చిత్రంలో ప్రభాస్ రైడ్ చేసే వెహికల్ను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూర్లో జయం ఆటో ఇంజనీరింగ్ సహకారం అందించారు. కల్కీ 2898 AD టైటిల్ని అనేది పెట్టడం పురాణాలకు లింక్ చేశారు. 6000 సంవత్సరాల క్రితం కృష్ణపరమాత్మ అవతారం ముగియగా మళ్ళీ 2898 AD శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరించబోతున్నాడనే అర్థం వచ్చేలా ఈ టైటిల్ను పెట్టారు. 6000 సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాలను టైం ట్రావెల్ రూపంలో ఈ మూవీలో చూపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం ఐమాక్స్ డిజిటల్ కెమెరాను వినియోగించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే తొలిసారిగా తెలుగులో నటించడం గమనార్హం. అప్పటి అందాల తార శోభన 18 ఏళ్ల తర్వాత తెలుగులో నటించారు. కల్కీలో కనిపించే కారులో ఉండే ఏఐ బుజ్జి పాత్రకు అగ్ర కథానాయిక కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26, 2020 వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు చిత్రం పూర్తవడానికి 4 ఏళ్ళు పట్టింది. సుప్రీం యాస్కిన్గా ప్రతినాయకుడి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్య నటుల అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండలు తలుక్కున మెరుస్తారట. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం వివిధ ఫార్మాట్లలో విడుదల కానుంది. విదేశాల్లో 4DX లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కల్కీ కావడం విశేషం.